వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్ లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి, వీటి వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, అసలు వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి, స్పెషల్ గా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ఫస్ట్, ఈ మధ్య కాలంలో చాలా మంది పైల్స్ తో బాధపడుతున్నారు, అసలు ఈ ఫస్ట్ ఈ పైల్స్ అంటే ఏంటి? ఓకే, సో జనరల్గా ఈరోజు మన లైఫ్ స్టైల్ వల్ల అందరికీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అనేది అవ్వట్లేదు. జీర్ణం కాకపోవడం అంటే అజీర్ణం సమస్య అయినప్పుడు జనరల్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ కాలం ఎక్కువ గంటల వరకు కూర్చొని ఉండడం, నీళ్ళు తక్కువ తీసుకోవడం, సరిగ్గా నమిలి తీసుకోకపోవడం ఆహారం, ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ ద్వారా మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది సమస్య జనరల్గా చూస్తూ ఉంటాం. ఇది కాన్స్టిపేషన్కి మీరు ఎక్కువ రోజులు ఎవరైనా వ్యక్తి నెగ్లెక్ట్ చేస్తున్నారు, దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల పైల్స్ అండ్ ఫిషర్ అనేది ప్రాబ్లం జనరల్గా జరుగుతూ ఉంటుంది. పైల్స్ అంటే జనరల్గా వ్యాధి కాన్స్టిపేషన్ ద్వారా వచ్చేది. ఎక్కువ కాలం కాన్స్టిపేషన్ ఉండడానికి మనం క్రానిక్ కాన్స్టిపేషన్ అనేది జనరల్గా అంటుంటాం మన మెడికల్ టర్మ్స్లో. సో కొంతకాలం నుంచి ఉన్నది అంటే అక్యూట్ కాన్స్టిపేషన్. సో ఓన్లీ మీకు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ నుంచి ఉన్నదంటే అది తొందరగా ఫాస్ట్గా ఓన్లీ మీ లైఫ్ స్టైల్ ఫుడ్ ద్వారా అది తగ్గిపోతుంది. కాకపోతే ఎక్కువ కాలం నుంచి ఉన్న మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్కి ఒక మెడికల్ ట్రీట్మెంట్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ డాక్టర్కి చూసుకోవాలి, కన్సల్ట్ అవ్వాలి అండ్ దీని గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. పైల్స్లో జనరల్గా ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ పైల్స్ అనేది ఉంటాయి. ఇంటర్నల్ అనేది మీకు కనపడదు, పైల్స్ అనేది ఎక్స్టర్నల్ ఉన్నప్పుడు కనపడుతుంది. 1, 2, 3, 1, 2, 3 చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకేదో తగులుతున్నది, స్కిన్ బయట వచ్చింది, దీనికి మనం జనరల్గా ఎక్స్టర్నల్ పైల్స్ అనేది అంటుంటాం. ఇలాంటి వాళ్లకు జనరల్గా ఫ్యామిలీలో ఉన్నా లేకున్నా లైఫ్ స్టైల్ వల్ల కాన్స్టిపేషన్ ఉండడం వల్ల పైల్స్ అనేది డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈరోజు ఈ ప్రాబ్లమ్కి ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ లేదు, అంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం రావచ్చు. మీ లైఫ్ స్టైల్ సరిగ్గా డెఫినెట్గా ఉండాలి. పైల్స్కి సర్జికల్ జనరల్గా చెప్తూ ఉంటారు, పైల్స్ సర్జికల్ ఎప్పుడు ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ చాలా పెద్దగా ఉన్నాయి, 2, 3, 4 చాలా పెద్దగా సైజ్లో ఉన్నప్పుడు అది స్ట్రిక్ట్లీ ఒక సర్జికల్ ప్రాబ్లం అయిపోతుంది. చిన్నగా ఉన్నాయి, కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందంటే ఓన్లీ మెడిసిన్స్ ద్వారా ఎవ్రీ మంత్ అది చిన్నగా అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. రైట్, ఈ పైల్స్ సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, సో జనరల్గా పైల్స్కి పెయిన్ రావడం అంటే మోషన్ పోయే ప్లేస్లో పెయిన్ రావడం, బర్నింగ్ రావడం అంటే మంట రావడం, మోషన్ పాస్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మంట రావడం, ఇది ఫిషర్ అండ్ పైల్స్. ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ఫిషర్ అండ్ పైల్స్ చాలా సిమిలర్గా ఉంటాయి, అంటే ఫిషర్లో ఓన్లీ క్రాక్స్ అనేది ఉంటాయి, పైల్స్ అనేది డెఫినెట్గా మీకు ఇంటర్నల్ ఉంటే మీకు అర్థం కాదు, కాకపోతే బర్నింగ్ కానీ కూర్చోవడం ఇబ్బంది కానీ ఇలాంటి లక్షణాలు అనేది ఉంటాయి. ఫిషర్ అండ్ పైల్స్ డయాగ్నోసిస్కి చాలా దగ్గరగా సిమిలర్గా ఉంటాయి. పైల్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మోషన్ పాస్ అవ్వదు, ఫిషర్ ఉన్న వాళ్ళకి మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే కాన్స్టిపేషన్ క్లియర్ అయిన తర్వాత ఫిషర్ అనేది జనరల్గా తగ్గిపోతుంది, మెడిసిన్ అందరికీ అవసరం అనేది ఉండదు. పైల్స్లో పేషెంట్స్ ప్రికాషన్స్ తీసుకునేటివి, ఎక్కువ కాలం ఎక్కువసేపు కూర్చోవద్దు అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, కంపల్సరీ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఈరోజు మనకు ఫుడ్ ఓన్లీ చేంజ్ చేస్తే మాత్రమే చాలామందికి పైల్స్ అండ్ ఫిషర్లో ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా కనపడుతుంది. అలాగే ఫుడ్ ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోవద్దు, దాంట్లో జనరల్గా హీట్ అయ్యే పదార్థాలు అంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం, నాన్ వెజ్కి డైజెస్ట్ అవ్వడానికి 18 to 72 hours అనేది టైం పడుతుంది. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు నాన్ వెజ్కి తగ్గించుకుంటే మెడిసిన్స్ వాడడం వల్ల ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. రైట్, ఈ పైల్స్ ఫిషర్స్లో మెయిన్ కాజ్ కాన్స్టిపేషన్ అంటున్నారు కదా, దీన్ని ఎట్లా అరికట్టాలి? మెయిన్గా చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం, ఎందుకంటారు? ఇట్స్ ఫైన్. సో జనరల్గా పెద్దవాళ్ళకి అర్థమైపోతుంది కాన్స్టిపేషన్ ఉన్నది. కాన్స్టిపేషన్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది?
మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా టైం తీసుకోవడం, లేకపోతే మోషన్ ఫాస్ట్గా పాస్ అవ్వకపోవడం, పాస్ అయిన తర్వాత ఎక్కువ ఇబ్బంది అవ్వడం, బర్నింగ్ రావడం, కూర్చోవడం ఇబ్బంది రావడం, ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా నేను చెప్పినట్లు మెడిసిన్స్ వాడాలి. దీని గురించి ఓన్లీ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ వాడితే పర్మనెంట్గా క్యూర్ అయింది అవుతుంది. అలాగే చిన్నపిల్లలు ఎట్లా అర్థం చేసుకోవాలి, జనరల్గా చిన్నపిల్లలు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా అరుస్తారు, మోషన్ పాస్ చేసే ముందు వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు, అరుస్తారు. వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ లక్షణాలు చూస్తే వాళ్ళ మదర్స్కి అర్థమైపోతుంది వాళ్ళ చైల్డ్కి ఏదో కడుపు నొప్పి ఉంది, లేకపోతే ఏదో సమస్య ఉన్నదని అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా దీనికి గమనించాలి. వాళ్ళకి కొన్ని రోజులు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వాలి. అండ్ జనరల్గా చిన్నపిల్లలు లిక్విడ్స్ అనేది తక్కువగా తీసుకుంటారు, అంటే వాటర్ కానీ సూప్స్ కానీ ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్ అనేది తక్కువగా తీసుకుంటారు, వాళ్ళు సాలిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. సో వాళ్ళకి కొన్ని రోజులు మోషన్ సాఫ్ట్ అవ్వడానికి, స్టూల్స్ సాఫ్ట్ అవ్వడానికి లిక్విడ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. ప్లస్ అలాంటి వాళ్ళు కంపల్సరీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి మోషన్ పాస్ చేసే ముందు, లేకపోతే మోషన్ పాస్ చేసిన తర్వాత. ఎప్పుడైనా మీ అబ్బాయి మీ బాబు ఎవరైనా కూడా చిన్నపిల్లలు అరుస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకు ఇబ్బంది ఉన్నది. వాళ్ళకు పైల్స్ ఉందా లేదా అది ఎట్లా తెలుసుకుంటారు, ఓన్లీ అండ్ ఓన్లీ దీనికి డాక్టర్ ఎగ్జామినేషన్ ద్వారానే ఇది అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ సిమ్టమ్స్కి లక్షణాలకి గమనించి మీ డాక్టర్ దగ్గర మీ బేబీకి డెఫినెట్గా తీసుకెళ్ళండి. ఎస్, ఐబిఎస్ ద్వారా కూడా వస్తుంది అంటారు కదా, ఇరిటబుల్ బబుల్ సిండ్రమ్. ఎస్, అంటే అసలు ఈ ఐబిఎస్ అంటే ఏంటి? ఎస్, సో ఇరిటబుల్ బబుల్ సిండ్రమ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్ అంటే ఎక్కువగా ఎంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువగా ఫ్యూచర్ పాస్ట్లో 5 ఇయర్స్ 6 ఇయర్స్ ముందు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ అప్సెట్ అవుతుంది. అంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు డైజెషన్ కాదు ప్రాపర్గా, అజీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది, యాసిడిటీ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, మోషన్ సరిగ్గా పాస్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మోషన్ వెళ్ళాలనిపిస్తుంది. అంటే తిన్న వెంటనే మోషన్ పాస్ చేయాలి, లేకపోతే 3 times 4 times 5 times అలా మళ్ళీ మళ్ళీ మోషన్ పాస్ చేయాల్సి అనిపిస్తుంది. స్పెషల్గా ఐబిఎస్ అనేది కన్ఫర్మ్ ఎప్పుడు చేసుకుంటాం డాక్టర్స్, మోషన్ పాస్ అవుతుంది ఇమ్మీడియట్గా భోజనం తిన్న తర్వాత. ఇవి ముఖ్యమైన లక్షణాలు ఐబిఎస్కి. ఐబిఎస్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా చాలామందికి పైల్స్ కాకపోతే ఫిస్టుల అనేది ప్రాబ్లం జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఐబిఎస్కి ఒక సరిగ్గైన ట్రీట్మెంట్ డెఫినెట్గా ఇంపార్టెంట్. ఐబిఎస్లో మళ్ళీ మళ్ళీ మోషన్ పాస్ అవ్వడం, ఒత్తిడి, టెన్షన్, ఎంగ్జైటీ ద్వారా మోషన్ ఎక్కువగా ఉండడం, ఇది జనరలీ ఐబిఎస్కి వచ్చే లక్షణాలు. వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి హెల్దీ డయట్ అనేది ఫాలో చేయాలి. అలాంటి వాళ్ళు వాళ్ళే గమనించాలి ఏది ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఎక్కువగా అవుతుంది, అలాంటి ఫుడ్స్కి మీరు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. అండ్ నేను చెప్పినట్లు ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఏ మెడిసిన్ అయినా సరే స్పెషలీ మన హోమియో మెడిసిన్స్లో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. పైల్స్, ఫిషర్ అండ్ ఐబిఎస్ ఇవి మూడు కూడా క్యూరబుల్ డిజీజెస్, కాకపోతే దీనికి టైం అనేది ఎక్కువగా పడుతుంది బికాస్ ఇది స్ట్రిక్ట్లీ ఒక మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ ప్రాబ్లం కాబట్టి మీకు ఎక్కువగా అనేది టైం పడుతుంది. రైట్, ఈ పైల్స్ ఫిషర్స్లో కావచ్చు కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చింది పైల్స్ ఫిషర్స్ తెలియదు, సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? ఎస్, పైల్స్ అండ్ ఫిషర్. సో ఫిషర్కి జనరల్గా పేషెంట్స్ చెప్తూ ఉంటారు నేను మోషన్ పాస్ చేసిన తర్వాత చాలాగా బర్నింగ్ అవుతుంది, మంట అవుతుంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ లక్షణం. సెకండ్ వచ్చేసి ఫిషర్లో అడ్వాన్స్ స్టేజ్ గ్రేడ్ 1లో ఉంటే ఓన్లీ అండ్ ఓన్లీ బర్నింగ్ మాత్రమే తెలుస్తుంది, సారీ. అదే గ్రేడ్ 2 and 3లో ఫిషర్స్లో ఎక్కువగా కూర్చుంటే ఇబ్బంది రావడం, లేకపోతే క్రాక్స్ అనేది స్కిన్కి ఫీల్ అవ్వడం. వాళ్ళు చాలామంది చెప్తారు మేము టచ్ చేసినప్పుడు మాకు అర్థమవుతుంది స్కిన్లో క్రాక్స్ ఉన్నాయి. సో క్రాక్స్ ఉండడం మోషన్ పోయే ప్లేస్లో, యానస్లో, జనరల్గా దానికి మనం ఫిషర్ అయింది అంటాం. సో బేసిక్ డిఫరెన్స్ పైల్స్ అండ్ ఫిషర్ మధ్యన ఏంటంటే కూర్చున్నప్పుడు ఎక్కువ ఇబ్బంది రావడం అండ్ మోషన్ పాస్ చేసిన తర్వాత బర్నింగ్ రావడం, ఇది డెఫినెట్గా ఫిషర్ ప్రాబ్లం. టచ్ చేసినప్పుడు క్రాక్స్ ఉండడం, అది డెఫినెట్గా ఫిషర్. అదే మీరు టచ్ చేసినప్పుడు మీకు ఓన్లీ ఒక బ్లాకేజ్ ఉన్నది, లేకపోతే స్కిన్ బయట వచ్చింది, ఒక చిన్న 1, 2, 3 చిన్న చిన్న సైజ్లో లేకపోతే పెద్ద సైజ్లో స్కిన్ బయట వస్తుంది, ఒక లంప్ బయట ఉన్నదంటే డెఫినెట్గా అది పైల్స్. పైల్స్ ఫిషర్స్లో మోస్ట్ డేంజరస్ ఏదంటారు? ఎస్, పైల్స్ ఫిషర్లో డేంజరస్ అనేది పైల్స్. ఫిషర్ అనేది ఓన్లీ మీరు వాటర్ ఎక్కువ తీసుకోవడం, మేనేజ్మెంట్ చేయడం, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే జనరల్గా ఫిషర్ అనేది కొంతకాలంలో ఓన్లీ విత్ మేనేజ్మెంట్ తగ్గిపోతుంది. ఒక 3 months 4 months మెడిసిన్స్లో కూడా ఫిషర్ అనేది తగ్గిపోతుంది. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ కోసానికి జనరల్గా హోమియోపతి ఇలా హోమియోకేలా మనం కొంచెం ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం, సో దట్ అది పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. పైల్స్ అనేది జనరల్గా 2 stages ఉంటాయి పైల్స్లో, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉండడం వల్ల. ఇంటర్నల్ పైల్స్ వాళ్ళకి అర్థం కాదు ప్రాబ్లం ఏమున్నది,
సో జనరల్ గా దీనికి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా పైల్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఈ రోజు ఫిజికల్ ఎగ్జామినేషన్ స్టాప్ అవ్వడం వల్ల మనం ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కాకపోతే ఎంఆర్ఐ అనేది జనరల్ గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ పేషెంట్ సెల్ఫ్ గా అంటే వాళ్ళు వాళ్ళని చేసుకోవచ్చు, వాళ్ళకి అర్థం అవుతుంది ఒక స్కిన్ బయట వస్తుంది అంటే డెఫినెట్ గా అది పైల్స్ అనేది ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మోస్ట్ డేంజరస్ ఈ త్రీలో ఫిస్టులా. ఫిస్టులా జనరల్ గా అది ఒక స్ట్రిక్ట్లీ సర్జికల్ ప్రాబ్లం, కాకపోతే సర్జరీ అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారు, చిన్నారావు గారు శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఇప్పుడు ఫ్రీగా మోషణం కావట్లేదండి. ఎంత కాలం నుంచి? నాకు మించుమించుగా పైల్స్ అనే అనుమానంతో ఒక 2 ఇయర్స్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటుందండి. ఈ హోమియో డాక్టర్ కేర్ హోమియో ఇక్కడ వైజాగ్ డైమండ్ పార్క్ దగ్గర ఉందండి. ఓకే అండి, సరే. సో వాళ్ళు ఇచ్చారు వాళ్ళు తాలూకా మెడిసిన్. నాకు అసలు గ్యాస్ట్రిక్, గుండెలో మంట ఇవన్నీ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళాను మేడం గారు. ఓకే, వాళ్ళు ఇచ్చారు ఆ మందుతో ఏ రకమైనటువంటి రిలీఫ్ నాకు రాలా. ఓకే, సో ఇప్పుడు మోషన్ అయ్యేటప్పుడు బొడుకులు చేతి క్లీన్ చేసేటప్పుడు చేతికి క్లియర్ గా తగులుతాయి మేడం. అలాగే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నేను టీవీలో విన్నాను, మళ్ళీ మళ్ళీ మోషన్ వచ్చినట్టు అవుతుంది, వెళ్ళాలనిపిస్తే మరి బయటికి రాదు, ఏదో అడ్డుతున్నట్టు అనిపిస్తుంది మేడం గారు. ఓకే, సో మీకు మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ గానీ ఏమైనా లిక్విడ్ గానీ బయటకు వస్తుందా? ఓకే అండి, ఫైన్, సరే. సో దీనికోసానికి జనరల్ ఎగ్జామినేషన్ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకున్నారా, ఎక్కడైనా దీనికి చెక్ చేపించుకున్నారా, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేపించుకున్నారా? ఫిజికల్ ఎగ్జామ్ ఇంతవరకు ఇప్పుడు డాక్టర్ హోమియో కేర్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూడలేదు. నేను వారలుగా చెప్తే వాళ్ళు దానికి ఏవో గోళీలు ఇచ్చారు అది వాడేమో, దాని వల్ల ఏం రిలీఫ్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆ వైజాగ్ కలెక్టరేట్ దగ్గర ఒక కేవీఎల్ హోమియో అనేసి ఒక డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను మేడం. ఓకే, ప్రెజెంట్ ఆయన దగ్గర అయితే ఈ గోళీలు వాడుతున్నాను, 5 డేస్ ఒక్కసారి ఒక్కొక్క పొట్లము 5 సార్లు ఇచ్చారు మేడం ఇస్తున్నారు. ఓకే అండి, అవి అంటే 5 రోజులకు ఒకసారి ఆ పొట్లం వేసుకుంటూ రోజు రాత్రిపూట డేటం ఏదో ఒక వీలైన టైంలో ఒక ఫిక్స్డ్ టైంలో రెగ్యులర్ గా 4-5 గోళీలు వేసుకోమని ఒక చిన్న డబ్బీతో ఇచ్చారు మేడం. ఓకే, అవి వాడుతున్నాను. మొత్తం మీద నా సమస్య అయితే ఇప్పుడు 2 ఏళ్ల కాలం పాటు గోళీలు అయితే వాడుతున్నాను తప్ప ఈ పైల్స్ ప్రాబ్లం అది యాక్చువల్ గా పైల్స్ ఇంకేంటనేది నాకైతే తెలియదు. బొడుపులు అయితే బయట క్లీన్ చేసుకున్నప్పుడు కనిపిస్తాయి. ఓకే సార్, నెక్స్ట్ మోషన్ అయితే ఫ్రీగా రాదు మేడం. ఓకే సార, మీకు ఎన్ని ఉన్నాయి, ఒక ఎన్ని మీకు చేతిలో తగులుతున్నాయి, 1, 2, 3 ఏమైనా మీకు తెలుసా? అంటే చుట్టూ రౌండ్ గా ఒక బొడుపు అయితే కనిపిస్తే చుట్టూ రౌండ్ గా కొంచెం కిందకి దిగినట్టు కనిపిస్తుంది మేడం. ఓకే సార, ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను దీనికి. సో కాలర్ గారు అడిగింది, కొంతకాలం నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి మలబద్ధకం కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం ఉంది, ప్లస్ పైల్స్ ఉన్నట్లు అనిపిస్తున్నది. సో జనరల్ గా ఎస్, మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఉన్నది, సివియర్ గా లేకపోవడం కాకపోతే కొంచెం మైల్డ్ గా అయితే డెఫినెట్ గా ఉంది. ఒక గ్రేడ్ 1 పైల్స్ అనేది మీరు అనుకోండి, ఇది ఇంటర్నల్ కూడా ఉంది ఎక్స్టర్నల్ కూడా ఉంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ జనరల్ గా ఓన్లీ అండ్ ఓన్లీ మీకు ఒక స్పెషలైజ్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఫిస్టులోగ్రామ్ చేసే వాళ్ళు జనరల్ గా చేస్తారు. సో కోవిడ్ తర్వాత జనరల్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది స్టాప్ అయిపోయింది 1-2 ఇయర్స్ నుంచి. సో డెఫినెట్ గా మీరు ఒక వేరే లోకల్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఎవరైతే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారో వాళ్ళ దగ్గర డెఫినెట్ గా మీరు వెళ్ళండి, అండ్ మెడిసిన్స్ కంటిన్యూ వాడండి. దీనికోసానికి మీరు మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి, మెడిసిన్స్ వాడాల్సింది. పైల్స్ ఫిస్టర్ ఫిస్టులా జనరల్ గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత నేను చెప్పినట్లు డయట్ అనేది మీరు డెఫినెట్ గా మీరు చేంజ్ చేయండి. డయట్ చేంజ్ చేయడం ద్వారా మీకు ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తుంది. మీరు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయండి, మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. ఈ ప్రాబ్లమ్కి ఎక్కువ కాలమే పడుతుంది, కాకపోతే ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసానికి మీరు ఒక లోకల్ ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే సర్జన్ దగ్గర వెళ్ళి చేపించుకోండి, లేకపోతే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేపించుకోండి. అది ఒక అడ్వాన్స్డ్ ఉంటుంది టెస్ట్ అనేది, దాంట్లో ఎగ్జాక్ట్ గా లోపల ఏం జరుగుతుంది అది అనేది తెలుస్తుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ కంటే కూడా ఎక్కువ మీకు తెలుస్తుంది. ఇది ఒక్కసారికి మీరు ఖర్చు పెట్టుకోండి, కాకపోతే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కోసానికి మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయండి, అండ్ మీ లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేయండి. బ్యాక్ యా మ్యామ్, ఈ పైల్స్ కావచ్చు ఫిషర్స్ కావచ్చు సెల్ఫ్గా డయాగ్నోస్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఇంట్లో ఒక 10-15 డేస్తో ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు హోమ్ రెమెడీస్ ఏమైనా యూస్ చేయొచ్చు అంటారు? ఎస్, సో జనరల్గా సెల్ఫ్ డయాగ్నోసిస్ కోసానికి ఫిషర్లో క్రాక్స్ అనేది కనపడుతుంది స్కిన్లో,
చాలా మంది వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతుంది మాకు స్కిన్లో క్రాక్స్ ఉన్నాయి, అలాగే మంట ఎక్కువగా వస్తుంది, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఫిషర్ అనేది ఉంది. పైల్స్ అనేది చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మోషన్ అనేది పాస్ అవ్వదు, అంటే డెఫినెట్గా మీకు ఇంటర్నల్ పైల్స్ అనేది ఉన్నాయి. దానికి పేషెంట్స్ అందరూ కాన్స్టిపేషన్ అనేది అనుకుంటారు, కాకపోతే అది మీకు పైల్స్ ఇంటర్నల్ ఉన్నాయి కాబట్టి మీ బ్లాక్ అనేది అవుతుంది, కాబట్టి మీకు మోషన్ అనేది ఫ్రీ లేదు. ఇది వచ్చేసి ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ క్లియర్గా తెలుస్తుంది, మీకు స్కిన్ అనేది చేతిలో వస్తుంది, చాలామందికి పెద్ద పెద్ద సైజులో వస్తుంది, కాకపోతే సడన్గా ఒక రోజులో పెద్ద సైజ్ అనేది రాదు. పైల్స్లో చాలా చిన్నగా సైజ్ వచ్చేసి 1, 2, 3 ఒక చిన్న చిన్న సైజులో, చాలా చిన్న సైజులో స్టార్ట్ అయ్యి అది నంబర్ ఆఫ్ సైజులో కన్వర్ట్ అవుతుంది. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎవరికైతే మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా టైం పడుతుందో వాళ్ళు డెఫినెట్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి. డైలీ కాకపోయినా వీక్లీ 2-3 times డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. హోమ్ రెమెడీస్లో జనరల్గా హోమ్ రెమెడీస్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది సైంటిఫికలీ చెప్పాలంటే కాన్స్టిపేషన్ ఎవరికి అవుతుంది, వాటర్ తక్కువ తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫుడ్ ఫాస్ట్గా తినడం, చాలామంది హడావుడిలా తింటారు, చాలా ఫాస్ట్గా తినేస్తారు టైం లేదని, అలాంటి వాళ్లకు కాన్స్టిపేషన్ అవుతుంది, అజీర్ణం అవుతుంది, మలబద్ధకం ఎక్కువ రోజులు ఉండిపోతుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఫుడ్కి కొంచెం నమ్లీ తినాలి, కొంచెం మైండ్ఫుల్గా, అంటే మీరు తినే ఆహారం మీకు అర్థం కావాలి, మీరు సరిగ్గా డైజెస్ట్ చేస్తున్నారు, చీవ్ చేసి తినాలి, నమ్లీ తినాలి. థర్డ్ వచ్చేసి మీరు ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ అంటే జనరల్గా ఆకుకూరలు, ఆకుకూరల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని మీకు ఫైబర్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఓన్లీ మీకు కొన్ని రోజుల ముందు వచ్చిన పైల్స్ వెంటనే తగ్గిపోతుంది. సపోజ్ మీరు 15 days, 20 days, 1 month చేస్తున్నారు, మోషన్ ఫ్రీ లేదు, మోషన్ ఫ్రీ ఉన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది, అలాంటి వాళ్ళు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. ఎస్, ఈ ఫిస్టులాకి వస్తే ఈ ఫిస్టులా సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఇది ఏ స్టేజ్లో డేంజరస్గా ఉంటుందంట? ఓకే, సో మన పైల్స్ ఫిషర్ ఫిస్టులాల మ్యాక్సిమం డేంజరస్ అనేది ఒక ఫిస్టులా. ఫిస్టులా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిస్టులా అంటే ఏంటిది? ఫిస్టులా అంటే మోషన్ పాస్ చే ప్లేస్కి మనం యానస్ అనేది అంటాం. ఆ యానస్కి అబ్నార్మల్ కనెక్షన్స్ అంటే లోపల ఇంటెస్టైన్స్లో, ఆడవాళ్ళకి బ్లాడర్లో, ఆడవాళ్ళకి యూట్రస్ అంటే గర్భాశయంలో కనెక్షన్స్ అనేది ఇంటర్నల్గా ఫామ్ అవుతుంది. ఇది వచ్చే రీజన్స్ అనేది జనరల్గా చాలా డిఫికల్ట్ ఉంటుంది. కాకపోతే ఈ కనెక్షన్స్ ఫామ్ అవ్వడం వల్ల మీకు బ్లీడింగ్ ఎక్కువ రావడం, మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడం, లేకపోతే మోషన్ పాస్ అవ్వకపోవడం, మోషన్ పాస్ చేసే ప్లేస్ యానస్ పక్కన 2-3 openings ఉండడం, దీనికి మనం ఫిస్టులా అనేది అంటాం. సో ఆ ఓపెనింగ్స్ నుంచి మీకు పస్ కానీ వాటర్ కానీ రావడం జరుగుతుంటే డెఫినెట్గా అది ఫిస్టులా ప్రాబ్లం ఉంది. సో ఫిస్టులా ఎవరికి వస్తుంది? ఐబీఎస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ కాలం నుంచి ఐబీఎస్ ఉన్నది, మెడిసిన్స్ వాడారు అయినప్పటికీ వాళ్ళకి టెన్షన్స్ తగ్గట్లేవు, ఎక్కువసేపు కూర్చుంటున్నారు, లైఫ్ స్టైల్ అంటే మన ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవట్లేరు, వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు, ఫుడ్ అనేది టైంకి తీసుకోవట్లేరు, అలాంటి వాళ్ళకు డెఫినెట్గా ఫిస్టులా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా మెడికల్లీ ఎక్కువగా నాన్ ఫైబర్ ఫుడ్ అంటే నాన్ వెజ్లో ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది. సో హిస్టరీలో మనం అడిగేటప్పుడు ఫిస్టులా పేషెంట్స్కి డెఫినెట్గా కొంతకాలం ముందు 2 years కానీ, 5 years కానీ, 10 years కానీ ఫస్ట్ చాలా అలవాటు ఉంటుండే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం. సో అలాంటి వాళ్ళకి బాడీలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం హిస్టరీగా చూస్తే ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్ సార్, ట్రీట్మెంట్కి వస్తే ఈ మూడింటికి హోమియో కేర్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనగానే హోమియో అంటే ఎక్కువ నెలల తరబడి మెడిసిన్ వాడాలి అంటారు, అసలు ఈ డ్యూరేషన్ కోర్స్ ఎంత ఉంటుంది? ఎస్, జనరల్గా పైల్స్ ఫిషర్ ఫిస్టులా, ఫిషర్ అండ్ పైల్స్ మీకు జస్ట్ ఒక కొన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఒక 15 days నుంచి 3 months డ్యూరేషన్కి మనం జనరల్గా అక్యూట్ కేస్ అనేది అంటాం మన మెడికల్ టర్మ్స్లో. సో అక్యూట్ కేసెస్లో మీకు మినిమం 3 months to 6 months టైంలో మీ డైట్ సరిగ్గా ఫాలో చేస్తే, మెడిసిన్స్ టైంకి యూజ్ చేస్తే మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది. అలాగే మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు మెయింటైన్ చేస్తే ఇది తిరిగి రాదు, డైట్ అనేది, మేనేజ్మెంట్ అనేది ఫాలో చేస్తే తిరిగి రాదు. కాకపోతే ఎక్కువ కాలం నుంచి జనరల్గా పైల్స్ ఫిషర్ ఫిస్టులా 90% కేసెస్లో చాలా క్రానిక్ కేస్ అయిపోతుంది. క్రానిక్ అంటే
వన్ ఇయర్ కంటే ఎక్కువ, 6 మంత్స్ కంటే ఎక్కువ, 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఉండేవాళ్ళు, చాలా మంది 10 ఇయర్స్ నుంచి ఉండేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఇలాంటి క్రానిక్ కేసెస్లో చాలా ఎక్కువగా టైం పడుతుంది, మినిమం వాళ్ళకు 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో జనరల్గా పైల్స్, ఫిషర్స్, ఫిష్యులా ఈ మూడు కూడా స్ట్రిక్ట్లీ దీంట్లో సర్జరీ అవసరం వస్తుంది జనరల్గా. కాకపోతే ఇనీషియల్ స్టేజెస్లో సర్జరీకి మీరు అవాయిడ్ చేయొచ్చు, ఓన్లీ మెడిసిన్స్ ద్వారా మీ ప్రాబ్లమ్కి తగ్గించుకోవచ్చు. పైల్స్ పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది? మీకు పైల్స్కి జనరల్గా మెడికల్గా మనం చెప్తూ ఉంటాం, పైల్స్ ఉండడం అనేది ప్రాబ్లం లేదు, మెడిసిన్స్ ద్వారా మీకు ఓన్లీ పైల్స్ కొంచెం తగ్గుతున్నాయి, బికాస్ అది ఒక స్కిన్, ఎక్స్ట్రా స్కిన్ బయట వచ్చింది, అది మీకు ఇబ్బంది పెట్టదు. కాకపోతే ఆ ఎక్స్ట్రా స్కిన్ బయటికి రావడం వల్ల మీకు ఇబ్బంది వస్తుంది, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, మోషన్లోకి వెళ్ళి బ్లీడింగ్ వస్తున్నది, మోషన్ పాస్ చేసిన తర్వాత గంటల వరకు మీకు ఇబ్బంది అవుతుంది, బర్నింగ్ అవుతుంది, అంటే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది మేనేజ్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు, అలాంటి వాళ్ళకు ఫస్ట్ 3 మంత్స్ టు 6 మంత్స్లో ఇమ్మీడియట్గా రిజల్ట్స్ అనేది ఉంటాయి. అలాగే చాలా మందికి వర్క్ ప్రెషర్ వల్ల లైఫ్ స్టైల్ చేంజ్ చేయలేరు, వాళ్ళకి చాలా ఎక్కువగా టైం అనేది పడుతుంటాయి. సో నార్మల్గా క్రానిక్ కేసెస్లో మినిమం 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ అనేది టైం జనరల్గా మనం చెప్తూ ఉంటాం. రైట్, మనం చిన్నపిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తాం కదా, ఆ చిన్నపిల్లలు కూడా హోమియోకేర్లో ట్రీట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా. దీనికి నేను చెప్పినట్లు మదర్స్ అనేది డెఫినెట్గా గమనించాలి వాళ్ళ చిల్డ్రన్కి ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంచెం ఫైబర్ ఫుడ్ ఇవ్వాలి, మీరు కొంచెం మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. అది అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ లేదు అంటే డెఫినెట్గా మీరు కన్సల్టేషన్ తీసుకోండి. ఈరోజు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది స్టాప్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దీనికి మదర్ చెప్పిన సింప్టమ్స్ బట్టి మనం డయాగ్నోసిస్ అనేది డెఫినెట్గా చేయొచ్చు, ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత జనరల్గా హోమియోపతి మీరు మెడిసిన్స్ వాడవచ్చు. రైట్, మనం ఫిస్టులాలోనే హోల్ అనేది చూస్తుంటాం కదా, అది కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఫిస్టులాలో ఓపెనింగ్స్ అనేది ఉంటాయి, యానస్ పక్కన 1, 2, 3 ఎన్ నెంబర్ ఆఫ్ మినిమం 1 నుంచి 3 వరకు జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఆ ఓపెనింగ్స్ అనేది వీక్లీ వన్స్ ఓపెన్ అవుతుంటాయి, దాంట్లోకి వెళ్ళి పస్ ఫామ్ అనేది అవుతుంటుంది. మెడిసిన్స్ యూజ్ చేసే ముందు ఎవ్రీడే ఈ ఓపెనింగ్లోకి వెళ్ళి వాటర్ కానీ పస్ కానీ వస్తూ ఉంటుంది. అదే మెడిసిన్స్ కొంతకాలం వాడిన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్ వాడిన తర్వాత ఈ డిశ్చార్జ్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది. వీక్లీ వన్స్ పేషెంట్స్ జనరల్గా చాలామంది కంటిన్యూస్గా డైలీ ఎక్సర్సైజ్ చేయలేరు, అలాంటి వాళ్ళకి వీక్లీ వన్స్ అనేది డెఫినెట్గా అది ఓపెన్ అవుతున్నది. అలాగే మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి డెఫినెట్గా 4-5 డేస్కి ఒకసారి వస్తుంది. సో మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డ్యూరేషన్ అంటే డిశ్చార్జ్ డైలీ వస్తుండే అది ఇప్పుడు వీక్లీ వన్స్ కాకపోతే 5 డేస్కి ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి కనపడుతుంది. ఇది ఫిస్టులా జనరల్గా రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓపెనింగ్ క్లోజ్ అవుతుంది, కాకపోతే టెంపరీ ఏ రోజైతే ఎక్కువ ఇబ్బంది ఉంటూ ఉందో ఆ రోజు కొంచెం మీకు ఓపెనింగ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, దాంట్లోకి వాటర్ కానీ పస్ కానీ డిశ్చార్జ్ డెఫినెట్గా అవుతుంది, అది నార్మల్. ఓకే, ఈ మూడింటితో బాధపడే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో గుర్తించకుండా సీవియర్గా ఉన్నప్పుడే, సీవియర్ కండిషన్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారు, ఆ టైంలో సర్జరీ చేశాక మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుందా? ఎస్, జనరల్గా మన చాలామంది కాలర్స్ అడుగుతారు, పేషెంట్స్ కూడా అడుగుతారు, చాలా కాలం ముందు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బిఫోర్ ఫిషర్ కానీ పైల్స్ కానీ ఫిస్టులాకి ఆపరేషన్ జరిగింది, కాకపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన తర్వాత మీరేం చేయాలి? రిపీట్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది వాడాలి. సపోజ్ మీకు తెలుసు మీరు ఫిస్టులా ఉంది లేకపోతే పైల్స్ ఉంది, మీరు ఆపరేషన్ చేపించుకోవాలని డిసైడ్ అయిన వాళ్ళు డెఫినెట్గా చేపించుకోవాలి, అది రాంగ్ కాదు. కాకపోతే అది మళ్ళీ రివర్స్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేది ఉంటాయి. ఈ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది మినిమం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వాడితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. అగైన్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు మీకు ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాకపోతే మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్ వాడిన తర్వాత 90% మీకు లైఫ్లో తిరిగి ఈ ప్రాబ్లమ్స్ అనేది రావు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకు సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.